రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత అడుగడుగున మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఈరోజు దళితులకి పెద్ద పీఠం వేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు ఏకంగా దళితులపైనే దాడి చేస్తుంది మనం అందరం చూస్తున్నాం. విశాఖపట్నంలో ఏం జరిగింది? డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఏమని అడిగారు? నర్సీపట్నంలో ఆయన ఏమని అడిగారు? మాకు N95 మాస్క్ ఇవ్వండి, ఇప్పుడు ఇచ్చే మాస్కులు కూడా మీరు 15 రోజులు వేసుకోమంటున్నారు, ఎక్కడ కానీ ఒక మాస్క్ 2 రోజులు వేసుకోరు, మాకు మాస్కులు ఇవ్వండి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే అన్ని రకాలుగా ఆయన హింసించి, ఆయన్నే కాదు ఆయన కుటుంబ సభ్యుల్ని హింసించి, ఆయనకి మానసిక రోగం ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితికి ఈ ప్రభుత్వం ఉంచింది. ఒక అద్భుతమైన డాక్టర్ని ఎంత హింసించారో మనందరం ఒకసారి ఆలోచించాలి. ఇంకో పక్కన ఈరోజు డాక్టర్ అనితారాణి గారు చిత్తూరు గంగాధర నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఈరోజే ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారి ఒత్తిడి తట్టుకోలేక ఆయన చేయమన్న దొంగ పనులు నేను చేయనన్నాను కనుకనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం అని ఆమె చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎంత అన్యాయం చూడండి. అంటే ఎవరు మాట్లాడకూడదా? మీరు చేస్తున్న తప్పులు మేము బయట పెట్టకూడదా? ఈరోజు దళితులపైన ఏ స్థాయికి దాడికి వెళ్తున్నారో మనం అందరం ఒకసారి ఇవన్నీ ఆలోచించాలి. అనితారాణి గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే వైకాపా నాయకులు ఆమె బట్టలు మార్చుకుంటుంటే ఫోన్ తలుపు పై నుంచి కిటికీ నుంచి ఫోన్ పెట్టి ఫోటోలు తీసేదానికి ప్రయత్నించారు ఈ వైకాపా నాయకులు. ఎక్కడ పోతున్నారు? అంటే మహిళలు అంటే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకో పక్క వాళ్ళ సొంత కార్యకర్త రాజేష్ మహాసేన రాజేష్ వైకాపా కోసం పనిచేసిన వ్యక్తి, అరే దళితులు మీరు ఇంత మోసం చేస్తున్నారే, ఇంత అన్యాయం చేస్తున్నారే అని అడిగినందుకు దొంగ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు. ఒక దళిత నాయకుడిని నాయకుడి పైన దొంగ కేసులు పెట్టి ఆయన ఏకంగా జైలుకు పంపించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన బోటు ప్రమాదం గురించి మాజీ ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు ప్రభుత్వమైన కొన్ని ప్రశ్నలు వేస్తే అది తట్టుకోలేక ఓర్చుకోలేక ఏకంగా మాజీ ఎంపీ గారినే జైలుకు పంపించే పరిస్థితికి వచ్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకో పక్కన దిశ చట్టం అని కాలు ఎగరేసుకొని చెప్తున్నారు వీళ్ళందరూ. 1 సంవత్సరం అయింది, అంటే 365 రోజులు అయింది, ఇప్పటికీ 370 కేసులు అత్యాచారాల పైన కేసులు నమోదైనవి, కానీ ఒక్కటి కూడా దిశ చట్టం కింద ట్రై చేయలేకపోయారు, ట్రయల్ జరగలేదు ఎక్కడ కానీ. అంతెందుకు మా సొంత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు సోషల్ మీడియాలో ఆమె పైన అసభ్యంగా పెడుతున్నారు పోస్ట్ అని, దిశ చట్టం కింద వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని ఆమె కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ దానిపైన ఎఫ్ఐఆర్ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఒక మహిళా హోంమంత్రి గారు ఆమెను అడుగుతున్నా, ఇదే మీ కూతురు జరిగితే, ఇదే మీ చెల్లికి జరిగితే, ఇదే మీ అమ్మకు జరిగితే మీరు ఇట్లనే స్పందించేవారా? ఎందుకు మీరు దిశ చట్టం మీరు అమలు చేయలేకపోతున్నారు? కనీసం ఒక్క కేసు అన్న దిశ చట్టం కింద మీరు ట్రయల్కి తీసుకొచ్చారని ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా.